కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ధనిక పేద చిన్న పెద్ద సామాన్యులు ప్రముఖులు అని తేడా లేకుండా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాకుండా అంతటా నేనున్నానంటూ కరోనా మహమ్మారి దేశంలో ప్రతి ఒక్కరిని గందరగోళానికి గురి చేస్తోంది. మన దేశంలో చాలా మంది రాజకీయ సినీ ప్రముఖులు కరోనా సోకడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స తీసుకుని బయటపడ్డారు. కరోనా కాటుకు మన దేశంలో కొంతమంది రాజకీయ ప్రముఖులు ప్రాణాలొదిలిన సంగతి తెలిసిందే. మన దేశ మాజీ రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ, సినీ గాన గంధర్వుడు ఎస్పీ బాలు లాంటి వారు ఇంకో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి కొన్ని దేశాల్లో తగ్గుముఖం పట్టినా మన దేశంలో మాత్రం ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఇందులో భాగంగా ముఖ్యంగా రాజకీయ నాయకులను కరోనా ఎక్కువగా బాధిస్తుంది. ప్రతిరోజు నియోజకవర్గ ప్రజలొచ్చి వారి సమస్యల విషయంలో కలవటంతో ఇలా కరోనా బారిన పడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు పంజాబ్ లో ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ స్వయంగా చెప్పుకొస్తున్నారు. పంజాబ్ లో మొత్తం 117 మంది ఎమ్మెల్యేలుండగా వారిలో 400 మందికి కరోనా సోకడంతో కరోనా ఉధృతి ఎలా ఉందో తెలుస్తుంది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మొత్తం 117 మందికి కరోనా టెస్టులు నిర్వహించి కరోనా నెగిటివ్ వస్తేనే వారిని అసెంబ్లీలోకి అనుమతిస్తారట. ఇక ఎమ్మెల్యేలకే ఇలా కరోనా వైరస్ సోకుతుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ఉధృతి అధికంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా విషయంలో ప్రజలను అలర్ట్ చేయడంలో దేశంలోనే ముందు వరుసలో ఉన్నాయి.